ఈరోజు మేమంతా సిద్ధం సభకు ఒంగోలు పార్లమెంట్ నలుమూలల నుంచి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు, జగనన్న సైనికులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ముందుగా నాకు ప్రాణమైన మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కరిస్తూ, అభిమానం ఆత్మీయత మంచితనం నిండుగా మెండుగా ఉన్నటువంటి ఒంగోలు పార్లమెంటు ప్రజలకు, కార్యకర్తలకు, మన ప్రజలకందరికి కూడా మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. పెద్దలారా, ఆత్మీయులారా, ఈ రాష్ట్రాన్ని ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రతి ముఖ్యమంత్రికి కూడా కొడుకు పుట్టాడు, కొందరికైతే డజను కూడా పుట్టారు. ప్రతి ఒక్క ముఖ్యమంత్రికి అది పాలకుల కొడుకులు తండ్రి ఆస్తులకో పదవులకో వారసులయ్యారు. కానీ మన మహానేతకు ఒకే ఒక్క కొడుకు పుట్టాడు, ఒకే ఒక్క కొడుకు పుట్టాడు. ఒక తండ్రి ఆశయం కోసం, తండ్రి లక్ష్యం నెరవేర్చడం కోసం తన తండ్రి పేరు ఈ తెలుగు సమాజం ఉన్నంతకాలం శాశ్వతంగా నిలపడం కోసం ఒక కొడుకు పడిన తపన, పడుతున్న తాపత్రయం, పడుతున్న కష్టం చూసిన తర్వాత ఈ రాష్ట్రంలోనే ప్రతి తల్లి ప్రతి తండ్రి అనుకుంటారు, ఒక్క కొడుకు పుట్టినా కూడా జగన్మోహన్ గారి కొడుకే ప్రతి తల్లి ప్రతి తండ్రికి కావాలి అని. అలాంటి తండ్రి ఆశయం కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు మన నాయకుడు. ఈ రాష్ట్రంలో అనేక చందాలు ఒకటయ్యాయి, అనేక కుటుంబాలు ఒకటయ్యాయి, ఎన్ని పార్టీలు ఒకటైనా, ఎన్ని జెండాలు ఒకటైనా మన నాయకుడు చెప్తున్నది, నా కూటమి నా బలం, నా బలగం నా ప్రజలే, నాకే కూటమి అవసరం లేదు, ఏ జెండా అవసరం లేదు అని. జగనన్న అనుకుంటాడు, నా బలం నా ధైర్యం నా ప్రజలు అని. కానీ ప్రజలు అంటున్నారు నా నమ్మకం, నా ప్రజలు అంటున్నారు జగనన్న. కానీ ప్రజలు అంటున్నారు నీ నమ్మకం మేం కాదన్నా, మా నమ్మకం నువ్వు, మా నమ్మకం నువ్వు అంటున్నారు, మా ధైర్యం నువ్వు అంటున్నారు. ఒక్కడి మనకి చరిత్ర చెబుతుంది, ఒక నాయకుడు నాకు ప్రజలు ఉండాలనుకుంటే ఒక ఎన్నికల్లో గెలవచ్చు, ఎన్నికల్లో గెలవచ్చు. అదే ప్రజలు మా నాయకుడు ఉన్నాడనుకుంటే ప్రపంచాన్ని జయించచ్చు అంటారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మా నాయకుడు ఉన్నారని ధైర్యంతో ఉన్నారు. కష్టం వచ్చినా, కరోనా వచ్చినా, విపత్తు వచ్చినా, ఆపదైనా, ఆరోగ్య సమస్య అయినా, తండ్రిలాగా, కొడుకులాగా, అన్నలాగా మమ్మల్ని కాపాడేటటువంటి మా నాయకుడు ఉన్నాడనే ధైర్యం ఈ ప్రజలకు ఉన్నది. ఆ నమ్మకాన్ని కలిగించినటువంటి నాయకుడు మన నాయకుడని మనం ధైర్యంగా కూడా ఈరోజు చెప్పుకోవచ్చు. నేను కూడా ఒక స్కాలర్గా అనేక మంది పాలకుల పరిపాలన చూశాను, చదివాను, అనేక మంది నాయకుల చరిత్రను చదివాను. కానీ అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు సమానంగా చూడాలి, అందరికీ మంచి చేయాలన్న ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి జగనన్న చరిత్ర ఖచ్చితంగా భవిష్యత్తులో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గదిగా నిలుస్తుందని కూడా మనం ధైర్యంగా చెప్పవచ్చు. నేను నా 16 సంవత్సరాల వయసు నుంచి 1988 నుంచి రాజశేఖర్ గారి కుటుంబంలో పెరిగా. నేను వాళ్ళ తాతగారైన రాజారెడ్డి గారితో 88లో పరిచయం అయితే రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు గత 34 సంవత్సరాలుగా ఒకే కుటుంబంతో ఒకే నాయకత్వంలో నా 3 దశాబ్దాలుగా 34 సంవత్సరాలుగా పనిచేస్తున్నా. వాళ్ళ 34 సంవత్సరాలు వాళ్ళ కుటుంబంతో పనిచేసినటువంటి సేవకుడిగా, శ్రామికుడిగా, కార్యకర్తగా నేను తెలుసుకున్నది ఒకటే, వాళ్ళ దగ్గర నేర్చుకున్నది ఒకటే, పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి ప్రతి కార్యకర్త చేయి గట్టిగా పట్టుకుని నిలవాలి అని, నమ్ముకున్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, నమ్ముకున్న వ్యక్తికి న్యాయం చేయాలని, నమ్ముకున్న ప్రజల కోసం ఎంతకైనా వెళ్ళాలన్న
ఒక సత్ ఆశయాన్ని ఆలోచనను వాళ్ళ దగ్గర నేర్చుకున్న వ్యక్తిగా మీకు ఈరోజు తెలియజేస్తున్నా. ఈరోజు నన్ను నమ్మి నమ్మకంతో జగనన్న ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా పంపించారు. మీరందరూ కూడా ఎంత అభిమానంతో ఆత్మీయతతో ఒక కుటుంబ సభ్యుడిగా నన్ను ఆహ్వానించారు, ఆహ్వానిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు, ఆదరిస్తున్నారు. మీ అందరి సమక్షంలో మనసా వాచా కర్మను తెలియజేస్తున్నా. నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు, ఎలాంటి పరిశ్రమలు లేవు, ఎలాంటి వ్యాపకాలు లేవు, ఎలాంటి వ్యసనాలు లేవు. నాకున్నదంతా కూడా జగనన్న అప్పగించిన బాధ్యత ఏదైతే మీతో కలిసి ఉండమని అప్పగించాడో మీతోనే కలిసి ఉంటా. అభివృద్ధిలో సంక్షేమంలో అన్నింటిలో మీ కష్ట సుఖాల్లో భాగస్వామి అవుతా ఖచ్చితంగా. నాకు మరలా చెప్తున్నా, నాకేం పారిశ్రామికవేత్తను కాను, నాకేం వ్యాపారాలు వ్యాపకాలు లేవు. నా కాబట్టి శాశ్వతంగా ఇక్కడే నివాసం ఉంటా, మీతో పాటే నివాసం ఉంటా, మీ కష్ట సుఖాల్లో భాగస్వామి అవుతా, మీ మంచి చెడ్డల్లో అందుబాటులో ఉంటా, మీలో కుటుంబ సభ్యుడిగా ఉంటా. నన్ను నమ్మి ఇక్కడికి జగనన్న పంపిస్తే మాకు మంచి ఎంపీ అభ్యర్థిని పంపించారు, మంచి ఎంపీని పంపించారని మీరందరూ కూడా జగనన్నకు కృతజ్ఞత చెప్పేలాగా మీ అందరి దగ్గర శభాష్ అనిపించుకునేలా నా మనస వాచ కర్మన కష్టపడి పనిచేస్తానని ఈ పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఒక ఆదర్శంగా తయారు చేయడంలో కష్టించి పనిచేస్తానని మీలో ఒక్కరిగా మీ నమ్మకస్తుడిగా మీ అందరి దగ్గర శభాష్ అనిపించుకునేలాగా భయంతో బాధ్యతతో మీరు చూపిస్తున్న అభిమానం నిలబెట్టుకునేలాగా పని చేస్తానని తెలియజేస్తూ నమస్కరిస్తూ సెలవు.